హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. ఈ ప్రెస్ మీట్కి పెడతానికి రీజన్ వీ వాంట్ టు షేర్ అవర్ హ్యాపీనెస్. నిన్న మా మూవీ జనత గారాజ్ రిలీజ్ అయింది. ఎక్సలెంట్ రిపోర్ట్, అన్ని చోట్ల నుంచి ఒకటే రిపోర్ట్ అండి, మూవీ బ్లాక్ బస్టర్ అని. నిన్నటి నుంచి విపరీతమైన కాల్స్, మెసేజెస్, ఒక్క మెసేజ్ కూడా బాగుంది, యావరేజ్ అని లేదు. అన్ని అందరూ బ్రహ్మాండంగా ఉంది, లేడీస్, యూత్, ఎన్ఆర్ఐ ఆడియన్స్, అన్ని చోట్ల నుంచి ఒకటే రిపోర్ట్ అండి, అనానిమస్ రిపోర్టు, మూవీ బ్లాక్ బస్టర్. రెవెన్యూస్ కూడా చాలా బాగున్నాయండి, చాలా చోట్ల ఫస్ట్ డే రికార్డ్ వచ్చింది. వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ మార్నింగ్ అందరు డిస్ట్రిబ్యూటర్స్ కాల్ చేశారు, దే ఆర్ ఆల్ హ్యాపీ అండ్ వీ వాంట్ టు షేర్ దిస్ విత్ యూ. థ్యాంక్ యూ. నిన్న జనతా గారి మా మూవీ రిలీజ్ అయింది. నిన్న మాకు వచ్చిన రెస్పాన్స్, ఫీడ్బ్యాక్, అప్రిషియేషన్ బాగా, హానెస్ట్గా చెప్పాలంటే మై బెస్ట్ రెస్పాన్స్ ఎవర్ నా కెరీర్లో. అంటే పబ్లిక్ ఫ్రమ్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్, ఇండస్ట్రీలో ఫ్రెండ్స్, మిగిలిన హీరోలు, యాక్టర్స్, ఆల్ ప్రొడ్యూసర్స్, యువర్ బెస్ట్ ఫిల్మ్ ఎవర్ అనే కాంప్లిమెంటు. అంటే ఫస్ట్ షాక్ గురయ్యాను నేను. అండ్ ఐ వాజ్ ది మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ నిన్న. అంటే ఎంత అప్రిషియేషన్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే పైగా కమర్షియల్ ప్యాటర్న్లో తీసిన ఫిల్ము, బట్ ఇంత ఇంటెన్స్ ఫిల్ము, ఇంత స్పాన్ ఉన్న కథ, ఇంత ఎంగేజింగ్గా ఎక్స్పెక్ట్ చేయలేదు సినిమా. పైగా ఇంత హై ఎక్స్పెక్టేషన్స్లో ఉన్న సినిమా అయినా సరే దాన్ని మ్యాచ్ చేసి ఇంత అవుట్పుట్ వస్తుందని అనుకోలేదని చెప్పి వచ్చే ఫీడ్బ్యాక్, ఎంటైర్ టీమ్ వాజ్ చీరింగ్ నిన్న అంత కంప్లీట్గా, నైట్ 12 వరకు, లాస్ట్ సెకండ్ షో అయిపోయే వరకు. అండ్ వీ వర్ ది మోస్ట్ హ్యాపీయెస్ట్ నిన్న. డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఫోన్ చేసి, సార్ ఫస్ట్ వీక్లో అందరం సేఫ్ అయిపోతాం, వన్ మోర్ బ్లాక్ బస్టర్. ఎంతోమంది అంటే మై బెస్ట్ ఫిల్మ్ శ్రీమంతుడి కంటే బెటర్ ఫిల్మ్ అని చెప్పి చెప్పడంలో ఒక ఆనందం. తర్వాత టికెట్స్, చాలా ఆబ్లిగేషన్స్ ఉన్నాయి నిన్న. టికెట్లు సరే, టికెట్లు ఇచ్చాము, వాళ్ళందరూ వాళ్ళ నంబర్ తీసుకొని ఒకసారి మాట్లాడాలి డైరెక్టర్తో అని ఫ్యామిలీస్ అందరూ, అంటే అంత ఇంట్రెస్టింగ్గా వాళ్ళు ఫోన్ చేసి, చాలా మంచి సినిమా బాబు, ఇలాంటి సినిమాలు ఎత్తి అని చెప్పి అందరూ టైం తీసుకొని అందరూ మాట్లాడి, అంటే నిన్న మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ నిన్న మా లైఫ్లో నిన్న. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీవన్, ప్రేక్షకుల్ని, ఫ్యాన్స్ని, మూవీ లవర్స్ అండ్ మీడియా. అంటే ఇంత బ్లాక్ బస్టర్ సక్సెస్, అది సినిమా పెద్ద సీజనో కాదు మాకు తెలియదు, బట్ అంటే ఇంత ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్, ఇంత మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ వాంట్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. డెఫినెట్లీ ఇది మైత్రిలో సెకండ్ బ్లాక్ బస్టర్, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దెమ్. నాకు ఇట్స్ ఎ హ్యాట్రిక్ హిట్ నాకు. అండ్ దిస్ మేడ్ మీ మోర్ రెస్పాన్సిబుల్. అండ్ నెక్స్ట్ సినిమాలు కూడా ఎంతకంటే బాగా తీయాలనే రెస్పాన్సిబిలిటీ పెరిగింది. బట్ అంతకంటే ముందు ఐ వాంట్ టు టేక్ ఎ స్మాల్ బ్రేక్. ఐ వాంట్ టు ఎంజాయ్ మోర్ విత్ ది సక్సెస్. చాలా మీనింగ్ఫుల్ సక్సెస్ ఇది, చాలా వాల్యుబుల్ సక్సెస్ ఇది. అంటే ఒక మంచి కథ చెప్పాం, ఎక్కడ లెక్క లేకుండా, పిచ్చి సినిమా తీయకుండా, మేము అనుకుంది అనుకున్నట్టు తీసి, అంటే జనం నుంచి మళ్ళీ అంత రెస్పాన్స్ రావడం అనేది, అండ్ యు నో హౌ మచ్ ఇట్ ఈస్ ఫర్ అస్. పదే పదే అంటే కంటిన్యూస్గా, అంటే ఈచ్ అండ్ ఎవరికి మళ్ళీ ప్రతి ఒక్కరికి పర్సనల్గా ఫోన్ చేసి చెప్పాలని ఉంది నాకు. సో అందుకని మీ ద్వారా ఈ ప్రెస్ మీట్ పెట్టి, వీ వాంట్ టు థ్యాంక్ ఆల్ ది ఆడియన్స్. అంటే వాళ్ళు వీళ్ళని, అంటే ఫ్యాన్స్కి నచ్చడం వేరు, ఆంధ్రదేశం మొత్తం నచ్చడం వేరు. అండ్ ఫ్రమ్ కేరళ నిన్న మోహన్లాల్ గారు చేసిన సినిమా, దో దిస్ ఎ డబ్బింగ్ ఫిల్మ్, మై కెరీర్స్ బెస్ట్ ఫిల్మ్ అంటున్నారు. ఐఎమ్ రియలీ షాక్డ్. నేను ఊహించలే. అంటే వన్ మోర్ ఫిల్మ్, ఇంకా నేను స్పెషల్ క్యారెక్టర్ చేశాను, డబ్బింగ్ ఫిల్మ్ అవుద్దనుకున్నాను నేను. నా యూజువల్గా నా బ్లాక్ బస్టర్ ఫిల్మ్ ఏంటో ఆ రిపోర్ట్ వచ్చింది. అండ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ అన్నారు. ఐ వాంట్ టు థ్యాంక్ మోహన్లాల్ గారు, అంటే ఇంత నమ్మకం పెట్టుకొని ఈ సినిమా చేసి, ఫర్ మేకింగ్ జనతా సో స్పెషల్ ఫర్ అస్. థ్యాంక్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ సార్. అండ్ మిగిలిన మా కాస్ట్ అండ్ క్రూ అందరికీ. సో దిస్ వీక్ వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ కంటిన్యూస్గా, వారోత్సవాలు జరుగుతాయి మా ఆఫీస్లో.
సో వీ వాంట్ టు థ్యాంక్ ఆడియన్స్తో పాటు మా కాస్ట్ అండ్ క్రూ, మా మెకానిక్లు, మా టెక్నీషియన్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అంటే నేను చెప్పడం ఇప్పటికి అదే ఆడియన్స్ చెప్పడమే అండి. అంటే ఆ ఫీడ్బ్యాక్కి టూ బెస్ట్ యాక్టర్స్ని ఎలా హ్యాండిల్ చేయగలరు అని చెప్పి అనుకున్నాము. సినిమా చూసినప్పుడు ఒక 1 మినిట్ పోతే, అంటే నన్ను ఇంటర్వెల్ తర్వాత ఫాస్ట్గా ఇస్తారంట సినిమా కొన్ని థియేటర్స్లో. సో వాళ్ళు లోపలికి వచ్చిన ఒక సీన్ మిస్ అయ్యామని చెప్పి దేవర్ ఆస్కింగ్ టికెట్స్ అగైన్ ఫర్ సండే ఆ ఒక సీన్ కోసం. సో దట్స్ ద రెస్పాన్స్ వీ గాట్ బికాజ్ అంటే వాళ్ళిద్దరిని ఒక ఫ్రేమ్ కూడా మిస్ అవ్వటం మాకు ఇష్టం లేదు. ఫ్యాన్స్ అయితే ఓకే, ఫ్యామిలీస్ అందరూ మళ్ళా సాటర్డే కానీ సండే కానీ మళ్ళీ టికెట్స్ చెప్పండి. దిస్ ఈస్ ద రెస్పాన్స్ వీఆర్ గెటింగ్. అంటే వాళ్ళిద్దరిని స్క్రీన్ మీద చూడటం అనేది ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఐ ఫీస్ట్ నాట్ ఓన్లీ టు ద ఫ్యాన్స్ టు ఆల్ ద మూవీ లవర్స్. అండి డెఫినెట్లీ సినిమా ఈజ్ ఎ పవర్ఫుల్ మీడియం సార్, ఐ థింక్ ది బోత్ గవర్నమెంట్ షుడ్ బి వెరీ హ్యాపీ ఇలాంటి సినిమా వచ్చినందుకు. డెఫినెట్లీ ది ప్రొడ్యూసర్స్ విల్ టేక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. వీళ్ళంత మందికి చూపించాలి, ఇంకెక్కువ రీచ్ అవ్వాలి ఆల్మోస్ట్ అంటే జనంలోకి వెళ్ళిపోయింది సినిమా అంటే ఆ వచ్చే రెస్పాన్స్ కానీ. డెఫినెట్లీ ఐ థింక్ ఇట్ విల్ రీచ్ న్యూ హైట్స్ ఇన్ ద కమింగ్ డేస్. యా మంచిదే కదా సార్, కంటెంట్ షుడ్ డామినేట్ ఎవ్రీ వన్. ఐ లవ్ దట్, అది కాంప్లిమెంట్ అనుకుంటున్నాను నేను. అంటే దట్స్ అంటే అది హై సార్, అది అంటే బికాస్ దట్ గివ్స్ గూస్ బంప్స్ కాబట్టి దాని హైలైట్ అవుద్ది. దేర్ వర్ ఎన్ నెంబర్ ఆఫ్ మూమెంట్స్ ఇన్ ద ఫిల్మ్ అలాంటి హైస్. అదే నాకు మేము నైట్ పడుకోకుండా 1-2 వరకు వాటి గురించి చర్చించుకుంటా వచ్చే కమెంట్స్. నవీన్ గారు కొంచెం సర్కిల్ ఎక్కువ నవీన్ గారికి, అంటే ఎవరైనా టికెట్లు 50 అడుగుతారు, నవీన్ గారు 2000 టికెట్లు అడుగుతారు. అంటే అది నవీన్ గారి సర్కిల్. గుంటూరు డిస్ట్రిబ్యూటర్కి ఫోన్ చేసి 1,000 టికెట్లు, కృష్ణా డిస్ట్రిబ్యూటర్కి ఫోన్ చేసి 2,000 టికెట్లు అంటే వాళ్ళు నెంబర్లు సరిగ్గిన్నామా లేదా అనే షాక్లో ఉన్నారు. సో వాళ్ళందరూ మళ్ళీ తిరిగి ఫోన్లు చేస్తున్నారు. అంటే ప్రతి ఒక్కళ్ళు టైం తీసుకుని సినిమా అయిపోయిన తర్వాత, సో టికెట్లు తీసుకుని సినిమాకి వెళ్ళి వాళ్ళ పని అయిపోయింది. సో ఈచ్ అండ్ ఎవరి మళ్ళీ నవీన్ గారికి ఫోన్ చేసి ఒకసారి డైరెక్టర్ గారితో మాట్లాడాలని చెప్పి పెద్దవాళ్ళు వాళ్ళు ఫోన్ చేసి, అసలు ఇలాంటి సినిమా ఈ మధ్యకాలంలో చూడలేదు సినిమా, అంటే లేడీస్ ఇంత సినిమాతో కంటే బెటర్ ఫిల్మ్ అని చెప్పు అంటే దోస్ ఆర్ ది బెస్ట్ మూమెంట్స్ అండి ఫర్ అస్. రాజీవ్ కనకాల ఎపిసోడ్ చూసాక శంకర్ ఫార్ములాని అడాప్ట్ చేసుకున్నారా అనిపిస్తుందా? ఆఫీస్ గవర్నమెంట్ ఆఫీస్లో హిందీ ఫార్ములా ఏం లేదు సార్, ఇట్స్ ఆల్ అబౌట్ డైలీ లైఫ్. అంటే ఇట్స్ ఆల్ అబౌట్ డైలీ లైఫ్, జరిగే బోల్డ్ ఇన్సిడెంట్స్ ఉంటాయి, అలాంటి ఇన్సిడెంట్స్ని బేస్ తీసుకొని చేసిన సినిమా అంతే. అది 9 దా ప్రాబ్లము సార్? అదే అంటున్నా, ఫ్యాన్స్ ఎక్స్ట్రాడినరీగా ఎంజాయ్ చేస్తారు సినిమా. సో ఫ్యాన్సే ఒక పావు గంట అసలు అంటే ఒక అరగంట సేపు వాళ్ళకి ఆ డౌట్ రాలేదంటే హౌ ఎంగేజింగ్ ఇట్ ఈజ్ అనేది. అసలు ఆ కొలతలు దాటి వెళ్ళిపోయింది సినిమా. లెట్ ఇస్ నాట్ లెట్ దానికి పెంచుతాం సినిమా స్థాయిని. ఎన్టీఆర్ గారు కథని ఎన్టీఆర్ గారు స్పెల్ బౌండ్ అయిపోయి దిస్ ఇస్ హౌ ఇట్ షుడ్ బి అన్నారంటే సినిమా స్థాయి అలా పెరిగిపోయింది. సో ఎన్టీఆర్ గారు ఎప్పుడు వస్తారనే రిక్వైర్మెంట్ పెంచాలి సినిమా స్థాయి. అది టక్కన ఒక హై స్పీడ్ షాట్లో వచ్చేసి ఒక ఫైట్తో రాగోరు ఎన్టీఆర్ గారు. సో సినిమా స్థాయి అది కాదు, ఐ షుడ్ మేక్ పీపుల్ వెయిట్ ఫర్ హిమ్. ఎస్ సార్, బాగానే ఉంది సార్. ఒకసారి చూడు సార్, లేదు అంటే అదే సార్, అదే అంటే వీ వర్క్ ఆన్ ద మైన్యూట్ డీటెయిల్స్. అంటే బయట రియలిస్టిక్ షాక్ ఎలా ఉంటుందంటే మనం ఆశ్చర్యపోయి ఒక పావుగంట ఉన్నాం బయట, అవునా అనే ఫీలింగ్ ఉంటుంది. బట్ ఈ సీన్లో ఏంటంటే నా కొడుకు అంటే నా కొడుకు అనే హ్యాపీనెస్ కంటే సురేష్ని నెక్స్ట్ డామినేషన్, నెక్స్ట్ ఎమోషన్ డామినేట్ అయిపోయింది. ఎందుకంటే ఆయనకి భయం వేసిపోయింది, మాటిచ్చా నేను జీవితంలో నేను మా కుటుంబం నేడు వాటి మీద పడదని. నా కొడుకు అనే ఆనందం కంటే నా తమ్ముడు కొడుకు వచ్చి మా దగ్గరే ఉన్నాడా, నేను మాటిచ్చా నేను మాట తప్పానా అనే భయం ఎక్కువైపోయింది. సో ఆ భయం డామినేట్ అవ్వాలి హ్యాపీనెస్ కంటే. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ది సీన్ కదా.
ఒక క్షణం వాడు నా తమ్ముడు కూడా రిలీజ్ అవ్వగానే అమ్మటి రిలీజ్ అయిపోయాడు ఆయన చెప్పేశాడు. నాలో సగం అయిన గమ్య ప్రమాణం చేసి చెప్తున్నా, ఈ ఇంట్లో ఎవరికి మీరు వచ్చే క్షణం వరకు ఎవరు నాకు తెలియదు, ఎవరు అడ్డు కూడా చెప్పం. సో ఆ ఎమోషన్ డామినేట్ అయింది, దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. అదే ప్రకాష్ గారికి ఇవ్వాలి, స్పెషల్ పార్టీ ఇవ్వాలి. ఎందుకంటే దానికి జనతా గారేజ్ ఈజ్ ఎ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్ అని చెప్పాము సార్ ఆయనకి. బట్ ఆయన ఏంటంటే ఎన్టీఆర్ గారిని మోహన్లాల్ గారిని డామినేట్ చేసేంత చేశారు. సో ఐ బికాస్ వి ఆల్ లవ్ హిమ్ ఫర్ దాట్. తెలుగు సినిమాటోగ్రఫీ అంటే అంటే ఇట్ వాజ్ ఆల్ ప్రీ ప్లాన్ అండి. అంటే మనకేం షాక్ లేదు అది, ఎందుకంటే తిరుగు గారిని పెట్టుకుంది అందుకు మేము. సో వన్ ఆఫ్ ద ఫైనస్ టెక్నీషియన్స్ ఇన్ ఇండియా సార్. ఈ సినిమాకి అంత ఇంటెన్స్ ఫిల్మే, నేను సినిమా చూశారు అందరూ. అంటే ఎన్టీఆర్ గారు మోహన్ లాల్ గారు సినిమా అంతే అంటే ఎంత ఇమోషన్స్ క్యారీ చేస్తారు, ఎంత ఇంటెన్సిటీ ఉంటుంది అనేది. సో ఆ మూడ్ని క్యారీ చేయాలి ఆయన లైటింగ్తో ఆయన కెమెరాతో చేయాలనేది. సో హీ ఎక్సెల్ ద జాబ్ మేము అనుకున్న దానికంటే ఎక్కువగా. అదే సార్, అంటే అదే ఎందుకంటే ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండాలి. సో అయినా సరే వాళ్ళని ఎందుకు పెట్టుకున్నామంటే దే ఆర్ ద బెస్ట్ యాక్టర్స్ ఉన్న వాళ్ళకి. సో అంటే ఆ ఎమోషన్ అలా క్యారీ చేసేయాలి వాళ్ళు. సో అది ఆబ్వియస్లీ మోహన్ గారి ముందు ఎన్టీఆర్ గారి ముందు పెర్ఫామ్ చేయాలంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. బట్ వాళ్ళు దాన్ని అంటే సీన్ ఓన్ చేసుకొని వాళ్ళే ఆ క్యారెక్టర్ లాగా ఆమె బుజ్జి అయిపోయి సినిమాలో దాంతో పెర్ఫామ్ చేయడం, దట్ టు ఇన్ సింగిల్ షాట్. అది మళ్ళీ మూడు బ్రేక్ అవుద్దామని అని చెప్పి యాక్టర్స్ అందరూ సింగిల్ షాట్లో పెర్ఫామ్ చేసిన విధానం, ఇవాళ ఆడియన్స్ రెస్పాన్స్ చూస్తుంటే అది ఇంకా ఎక్కువ ఉంది. అంటే ఐ డోంట్ గోయింగ్ టు దట్ సార్. అంటే నేను ఇక్కడ అందరం వాళ్ళు మార్చాను కానీ, బట్ ఐఎమ్ హియర్ జస్ట్ టు థ్యాంక్ ఫర్ ద ఎక్స్ట్రీమ్ సపోర్ట్ ఫ్రమ్ ద కాస్ట్ అండ్ క్రూ. అంటే కథ నేను ఏం రాసుకున్నానో అది వాళ్ళు నాకంటే ఎక్కువ నమ్మారు. వాళ్ళందరూ వాళ్ళందరికంటే వాళ్ళు జనం ఎక్కువ నమ్మారు. అంటే అట్లీస్ట్ నా ప్రీవియస్ ఫిల్మ్ అంటే ఎక్కడో ఒక వర్గానికి పెద్దగా క్యాటర్ చేయలేదనే ఒక కంప్లైంట్ అంతా ఉందేమో కానీ, బట్ జనతా గారేజ్కి ఫ్రమ్ ఆల్ సెక్షన్స్ అంటే యంగ్స్టర్స్ వాళ్ళు ఫోన్ చేసి ఇది ఇదండి ఫిల్మ్ అంటే దిస్ ఇస్ వాట్ వీ వాంట్. లేడీస్ ఫోన్ చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ వీ హ్యావ్ ఎవర్ సీన్ అంటే ఇలాంటి కాంప్లిమెంట్స్ చాలా రేర్ అండి. సో ఐ వాంట్ టు క్యారీ దోస్ కాంప్లిమెంట్స్ విత్ మీ ఫర్ ఎ లాంగ్ టైమ్. డెఫినెట్లీ అండ్ అందరికంటే ఎక్కువగా మీ ఇద్దరమే కదా సార్, విల్ బి ది మోస్ట్ హ్యాపీస్ట్ ఆన్ దిస్ ఎర్త్. అంటే అధైర్యం ఉండాలి సార్, అదే అంటున్నా లెక్కలు. అంటే ఆయనగా చంపింది అంటే గారేజ్ని తీసుకుంది ఎవరికా? ఎన్టీఆర్ గారు నాయకుడు ఆయన. అంటే ఆయన కూడా ఒక క్షణం అలసిపోయాడు, ఇట్స్ నాట్ అంత యాక్టివ్గా లేరు. సో ఏం చేద్దామని ఒపీనియన్ అడగాలి. అంటే కొడుకు కాబట్టి ఆయనకి ఒక క్షణం ఆలోచిస్తాడు, మనిషే అంత మంచి మనిషి అయినా కానీ ఫస్ట్ మనిషేగా. అంటే ధైర్యంగా వాళ్ళని ఫేస్ చేసి ఆయన మనసులో ఉంది అదే అని తెలుసు ఎన్టీఆర్కి. సో ధైర్యంగా బయటకు చెప్పేశాడు ఆ మాటని అంతే. అక్కడ అందరు మెకానికల్ మనసులో కూడా అదే ఉంటుంది, మన కొడుకే కదా అని ఒక క్షణం చిన్న డౌట్ ఉంటుంది అంతే. బట్ ధైర్యంగా వాళ్ళ అభిప్రాయాన్ని బయటకు చెప్పగలిగాడు, మీ మనసులో కూడా ఇదే ఉంది నాకు తెలుసు అనే ఫీలింగ్ అది. ఎవరన్నారు సార్? చాలా ఫాస్ట్గా ఉంది సార్. అంటే ఎక్కడ అంటే అంత ఇంటెన్స్గా ఉన్న ఫిల్ము అంత స్లో అంటే ఎట్లా నాకు అర్థం కాలేదు ఆ స్లో అనేది ఎక్కడో. అంటే సార్ ఇప్పుడు 100% మనం సాటిస్ఫై చేయలేము అది సినిమా నేను నమ్ముతా. నేను సినిమాలో కూర్చున్న మంది మంది మేబీ బికాస్ ఆఫ్ ది ఎక్స్పెక్టేషన్స్. సో ఇఫ్ 90% ఆఫ్ ద పీపుల్ ఆర్ సాటిస్ఫైడ్, దే ఆర్ కంటెంట్, దే ఆర్ హ్యాపీ, ఐ డోంట్ కాల్ ఇట్ ఎస్ ఎ బ్లాక్ బస్టర్, ఐ కాల్ ఇట్ ఎస్ ఎ క్లాసిక్. 100% సాటిస్ఫై చేయలేము. నిన్న ఒక రివ్యూ చదివాను ఎవరిదో. సో డెఫినెట్ అంటే వాళ్ళ జాబ్ అది, నేను వాళ్ళని బ్లేమ్ చేయను. వాళ్ళు ఏం రాశారంటే ఎన్వైరన్మెంటల్ స్పెషలిస్టు మరదలను ప్రేమిస్తాడా, జెనెటిక్ డిజార్డర్స్ వస్తాయని రాశారు. అండ్ ఐ అడ్మిట్ ఐఎమ్ ఏ ఫెయిల్యూర్ ఇన్ దట్. అది ఫెయిల్యూర్ అయితే ఎందుకంటే నేను అసలు అది చేయను. నేను అసలు ఐఎమ్ బ్యాడ్ ఇన్ రీసెర్చ్,
ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ అంటే నేను ఏం చేసుకున్నానంటే వాడు ఎన్విరాన్మెంట్ కాపాడుకుంటాడు, పది మందికి బోర్ కొట్టినా చెప్తానే ఉంటాడు లైఫ్ లాంగ్. అతను వాడే బట్టలు, అతను వాడే బ్యాగు, షూజు, ఇంట్లో అన్ని కేర్ తీసుకున్నా. వెళ్ళి ఫైట్ చేస్తాడు వాటిని కాపాడుకోవడానికి. ఇంతవరకు నేను చేయగలిగా రీసెర్చ్ సినిమా ఎండింగ్ వరకు, క్రాకర్స్ మీద కానీ ఇన్ ఎవ్రీ ఇష్యూ. ఇది బోర్ కొడతా జనానికి నేను ఆలోచించలే, నాకు తెలుసు అంటే అది అందంగా చెప్తే. బట్ సమ్మన్ రోడ్ దాట్ అంటే మరదలను ప్రేమించాలంటే ఎన్వైర్న్మెంటల్ స్పెషలిస్టు, జెనిటిక్ డిజార్డర్స్ ఉంటాయి ఎన్వైర్న్మెంటల్కి అది డేంజర్ అని రాశారు. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ అంత రీసెర్చ్ చేయాలంటే కనుక ఆమె ఫెయిల్యూర్ ఇన్ దాట్. ఉమెన్ ఇస్ మచ్ స్ట్రాంగర్ ఇన్ దిస్ ఫిల్మ్. నేనేమంటానంటే ఇఫ్ యు వాంట్ ద స్క్రీన్ డ్యూరేషన్, సమంతనం పెట్టుకున్నాం కాబట్టి 2 గంటలు సమంత గారు ఉండాలంటే దట్ సరే సినిమా ఎక్స్చేంజ్ అని మనమే అంటున్నాం. ఎంతసేపు ఉన్నాం అనేది లెంగ్త్ గురించి మాట్లాడుకున్న పరిస్థితి వచ్చింది. ఇవాళ ఎన్టీఆర్ గారు ఫస్ట్ పోగొట్టలేరు, అసలు సినిమా అంత ఇవ్వాలి పోయింది. హీరోయిన్స్ ఎంతసేపు ఉన్నారు సినిమా ఫస్ట్ నుంచి, బావ మరదలు చిన్నప్పటి నుంచి ప్రేమించుకొని అమ్మాయి క్యారెక్టర్ ఏంటంటే నువ్వు మొక్కలు నాటుతూ ఉంటే జీవితాంతం నేను ఆ మొక్కలు నీళ్లు పోస్తూ ఉంటాను రా, మన ఇద్దరం కలిసి సముద్రం చూస్తే ఆ గదిలో బతికేద్దాం నిన్ను నేను అనుకున్నావు, నువ్వేం చేసినా నాకు పిచ్చే, బట్ నువ్వు జనతా కరేజ్ గొప్పది అంటున్నావు, నేను దాన్ని కూడా వదిలేస్తాను నీకోసం, నువ్వు నన్ను వదిలేయాలంటున్నావు, నాకు అది కూడా పిచ్చే, ఐఎమ్ రెడీ ఫర్ దాట్. డూ ఫైండ్ మచ్ మోర్ స్ట్రాంగర్ ఉమెన్ దాన్ దిస్ సురేష్ గారు? దట్స్ ద పవర్ ఆఫ్ ఉమెన్. అంటే ఐ వాంట్ యాడ్ మోర్ యాడ్జెక్టివ్స్ అండి. అంటే నచ్చటం వేరు, బాగా నచ్చటం వేరు. దేవర్ స్పెల్ బౌండ్ అంటే వాళ్ళు ఈచ్ కాల్ దేవర్ టాకింగ్ 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 అండి. పావు గంట 2 నిమిషాలు సీన్ బై సీన్ విశ్లేషించి ఒక మంచి హెవీగా వెళ్ళాం ఇంటికి. అంటే ఇది అవసరం, ఒక మంచి ఎఫర్టు, అందరూ కష్టపడ్డాము, గ్రేట్ యాక్టర్స్ పెర్ఫామ్ చేశారు. సో ఆ పెర్ఫార్మెన్స్ గురించి అంత ఎంజాయ్ చేసి వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాకే మోర్. సో ఐ వీ వాంట్ టు షేర్ దట్ హ్యాపీనెస్.